నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేట మండలంలోని ఇసపాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మంత్రి, ఎమ్మెల్యేలను, అర్చక స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వెల్లంపల్లి అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కళ్యాణ మండపాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ, నరసరావుపేట పరిధిలోని అన్ని ఆలయాలను అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హయాంలో నరసరావుపేట జిల్లా కేంద్రం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇసపాలెం ఉన్న ఆలయానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని మాట ఇచ్చారు. రానున్న కోటప్పకొండ తిరుణాలకు కూడా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఇసపాలెం గ్రామంలో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు, జడ్పీటీసీ చిట్టిబాబు, రొంపిచర్ల జడ్పీటీసీ ఓబుల్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అట్లానే ఆమె మీద భక్తులు ఈరోజు దాదాపు ఆదివారం వస్తే సుమారు 5,000 నుంచి 7,000 మంది భక్తులు ఆ రోజు రావటం, ఈ యొక్క గుడి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ యొక్క మరి గ్రామానికి, విశపాల గ్రామానికి, అట్లానే నష్టపోయిన పట్టణానికి ఈరోజు మరి ఆ యొక్క దేవత దీవెన వల్ల ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి మన భక్తులుగా చెప్పుకోవాలి. అట్లానే నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ప్రకటించడం వల్ల మనందరికీ తెలిసిందే, ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసుకోవాలని. మరి ఈరోజు ఈ యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి గతంలో కూడా చాలా మంది పెద్దలతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం. దాదాపు 1,00,000 రూపాయలు ఆ రోజు అందరూ కూడా దాతలు ఈ యొక్క గుడి నిర్మాణానికి. మళ్ళీ ఎందుకంటే ఈరోజు రోడ్డు మీదనే వెహికల్స్ పార్క్ చేసుకోవడం, ఆదివారం వస్తే రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే కార్యక్రమం, భక్తులు పెద్ద ఎత్తున రావడం, గుడి ఆల్మోస్ట్ రోడ్డుకి వచ్చే కార్యక్రమం ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అట్లానే వెహికల్స్ పూజలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి ఇంట్లో, వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీద బ్లాక్ అయిపోవడం, ఆ వెహికల్స్ పూజకు వచ్చిన వెహికల్స్ కానీ పూజా కార్యక్రమాలు వాడటం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ నేపథ్యంలో వెనక చాలా ప్రదేశం ఉండి వెనక్కి మనం కట్టి రాతి మండపంతో పూర్తిగా 3,00,000 రూపాయలు వేయంతో ఈ గుడి పునర్నిర్మాణం చేయాలి, పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి అందరం కూడా భావించి మరి ఆ రోజు మీటింగ్ చేస్తే దాదాపు 1,00,000,000 రూపాయల దాకా డోనర్స్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈరోజు అది కొన్ని ఇందాకే వేదిక మీద పెద్ద చెప్తున్నారు, అటు కోటప్పకుండా ఇటువైపు మన మహాకాళం గుడి అని చెప్పని ఈ గుడి అభివృద్ధి కూడా గోపిరెడ్డి గారు ఇప్పటికే ఒక ప్రణాళిక చేసుకొని దీన్ని పూర్తిగా కూడా రాతి కట్టడం కట్టాలి, కొంత డోనర్ సహాయం కావచ్చు, కొంత సీనియర్స్ నుంచి కూడా అడిగారు. తప్పకుండా నేను గోపిరెడ్డి గారు ఏవైతే ప్రపోజల్స్ పెట్టాలో 100,000 రూపాయలు ఆహ్వానిస్తాను చెప్పి కొంత లీగల్ ఇష్యూస్ ఉన్నాయని మనవి కూడా అమ్మవారి ఆశీస్సులతో తొలిదిగతన ఆ లీగల్ ఇష్యూ కూడా సెటిల్ అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాంగణం ఉంది, చక్కగా వేల మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వారికి అన్ని విధాలా కూడా సౌకర్యాలతో ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అమ్మవారి దర్శనం అయ్యే విధంగా అన్ని రకాల ఫెసిలిటీతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఏదైతే సంకల్పించుకున్నారో తప్పకుండా నెరవేరుతుందని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకుంటారు. అదేవిధంగా నరసరావుపేటని ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా చేస్తారని చెప్పారు. మాట ప్రకారం నరసరావుపేట రేపు జిల్లా కేంద్రంగా ఏర్పడడం చాలా శుభ పరిణామం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా దీన్ని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, జిల్లా కేంద్రాన్ని అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన సోదరులు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. రానున్న రోజుల్లో నరసరావుపేట చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పని, ఏదైతే గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కువగా కూడా నరసరావుపేట డెవలప్ అవుతుందని చెప్పి గోపిరెడ్డి గారి సరదలు నడుస్తుందని చెప్పి
jadi percobaan ini dewa yang berdiri, purtiga dewa dari sana ini purti sakar atau sesuatu, niokan dewa yang kedua, nasrapan dewa yang kedua, yaitu dengan berdiri kecil, berapa bunyi pada purtiga di tahun lalu, kalau yang berdiri, apa sesuatu yang berdiri percobaan. Lagi berkarawan kali dengan berdiri berdiri, itu adalah sebelah berdiri pada percaya kita akan berdiri percobaan.